హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు ఆర్ఆర్బి ఏఎల్పి సిలబస్లో మనం ఇంజనీరింగ్ డ్రాయింగ్ లైన్స్ అనే కాన్సెప్ట్ మనం చూద్దాం. సో ఇవి మనకున్న లైన్స్ మన సిలబస్లో, హారిజాంటల్ లైన్, వర్టికల్ లైన్, ప్యారలల్ లైన్, పర్పెండిక్యులర్, ఇన్క్లైన్ అండ్ కర్వ్డ్ లైన్స్. ఓకే, హారిజాంటల్ లైన్ అనేది ఏదైతే ఉందో దానికోసం, వర్టికల్ లైన్ కోసం పెద్దగా నేను చెప్పదలుచుకోవట్లేదు. హారిజాంటల్ లైన్ అంటే అడ్డంగా ఏదైనా లైన్ ఉంటే దాన్ని హారిజాంటల్ లైన్ అంటాం, నిలువుగా ఏదైనా లైన్ ఉంటే దాన్ని వర్టికల్ లైన్ అంటాం. ఓకే, కమింగ్ హియర్, ప్యారలల్ లైన్ అంటే ఏంటి? ప్యారలల్ లైన్ అంటే ఏదైనా ఒక లైన్ హారిజాంటల్ లైన్ ఉందనుకుందాం, దానికి ఎగ్జాక్ట్గా కొంత డిస్టెన్స్లో ఇంకొక లైన్ గనక మూవ్ అవుతూ ఉంటే, పాస్ అవుతూ ఉంటే, ఈ రెండు మీట్ అవ్వకూడదు అనమాట. మీట్ అవ్వకుండా గనక అలా పాస్ అవుతూ ఉంటే దాన్ని ప్యారలల్ లైన్ అంటాం. బై డెఫినేషన్ ఏమని చెప్తామనంటే, టూ అడ్జసెంట్ లైన్స్, అంటే పక్క పక్కన ఉన్న లైన్స్, టూ అడ్జసెంట్ లైన్స్ విచ్ డు నాట్ మీట్ ఎట్ ఎనీ పాయింట్, ఈ రెండు లైన్లు ఎప్పటికీ కలవు. అటు నుంచి ఇటు నుంచి ఎంత దూరం అయినా సరే ఈ రెండు లైన్స్ కలవు, దోస్ లైన్స్ వీ కాల్ యాజ్ ప్యారలల్ లైన్స్. కమింగ్ హియర్, పర్పెండిక్యులర్ లైన్స్. సపోజ్ ఒక లైన్ ఇలాగా హారిజాంటల్గా ఉందనుకుందాం, దీనికి ఎగ్జాక్ట్గా 90 డిగ్రీస్లో ఒక లైన్ కనుక ఉంటే, 90 డిగ్రీస్లో ఒక లైన్ కనుక మీట్ అయితే దాన్ని మనం పర్పెండిక్యులర్ లైన్ అని అంటాం అనమాట. ప్యారలల్ లైన్స్కి వచ్చేసరికి దీస్ టూ లైన్స్ డు నాట్ మీట్ అట్ ఎనీ పాయింట్. ఓకే, టూ అడ్జసెంట్ లైన్స్ విచ్ డు నాట్ మీట్ అట్ ఎనీ పాయింట్. ఇక్కడికి వచ్చేసరికి టూ లైన్స్ విచ్ మీట్ అట్ రైట్ యాంగిల్స్ ఆర్ కాల్డ్ యాజ్ పర్పెండిక్యులర్ లైన్స్. కమింగ్ హియర్, ఇన్క్లైన్డ్ లైన్ అంటే ఏంటి? ఏదైనా ఒక హారిజాంటల్ లైన్ ఎలా ఉంది, ఈ లైన్కి ఇంకొక లైన్ పాస్ అవుతూ ఉంటే, ఎంతో కొంత యాంగిల్ గనక ఈ లైన్తో చేస్తే, ఎంతో కొంత 90 డిగ్రీస్ చేస్తే పర్పెండిక్యులర్ అంటాం, అదర్ దాన్ 90 డిగ్రీస్ ఏది చేసినా సరే వీ కాల్ దెమ్ యాజ్ ఇన్క్లైన్డ్ లైన్స్. సో టూ లైన్స్ మీట్ అట్ ఎ పాయింట్ అట్ అన్ యాంగిల్ ఆర్ కాల్డ్ యాజ్ ఇన్క్లైన్డ్ లైన్స్. ఓకే, కమింగ్ హియర్, కర్వ్డ్ లైన్స్ అంటే ఏంటంటే ఏదైనా ఒక స్ట్రైట్ లైన్ దాని పాత్లో, అది స్ట్రైట్ పాత్లో వెళ్ళకుండా కొంచెం డీవియేట్ అయితే, అంటే అలా వెళ్తున్నది కొంచెం డీవియేట్ అయితే వీ కాల్ ఇట్ యాజ్ అ కర్వ్డ్ లైన్, దాన్ని మనం కర్వ్డ్ లైన్ అంటాం అనమాట. బై డెఫినేషన్ వి సే ఎ లైన్ విచ్ డీవియేట్స్ ఫ్రమ్ ఇట్స్ పాత్, ఐదర్ అ స్మాల్ పోర్షన్ ఆర్ కంప్లీట్ లైన్ ఈజ్ కాల్డ్ యాజ్ అ కర్వ్డ్ లైన్. అంటే కొంత పోర్షనే కావచ్చు, మొత్తం లైన్ అంతా డీవియేట్ అయినా సరే దాన్ని మనం కర్వ్డ్ లైన్ అని అంటాం. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ద టైప్స్ ఆఫ్ లైన్స్. కమింగ్ హియర్, యాంగిల్స్ కోసం మనం చూద్దాం. ఏదైనా ఇప్పుడు ఇక్కడ ఇన్క్లైన్డ్ అని చెప్పుకున్నాం కదా, ఇందులో రకరకాల యాంగిల్స్ ఉంటాయి, ఆ యాంగిల్స్ ఏంటో మనం చూద్దాం. కమింగ్ హియర్, ఎక్యూట్ యాంగిల్. ఎక్యూట్ యాంగిల్ అంటే ఏంటంటే మన యాంగిల్ ఏదైతే ఉందో అది 0 కంటే ఎక్కువ ఉండాలి, 90 కంటే తక్కువ ఉండాలి. అంటే 0కి 90కి మధ్యలో ఉంటే దాన్ని ఎక్యూట్ యాంగిల్ అంటాం అనమాట. సపోజ్ 40 డిగ్రీస్ అన్నాం అనుకోండి, అది ఎక్యూట్ యాంగిల్ అవుతుంది. అందుకే నేనేమని రాస్తానంటే 0 < θ > 90, అంటే మన యాంగిల్ నైంటీ కంటే తక్కువ ఉంటుంది, 0 కంటే ఎక్కువ ఉంటుంది, దాన్నే ఎక్యూట్ యాంగిల్ అని అంటాం అనమాట. కమింగ్ హియర్, రైట్ యాంగిల్. మన యాంగిల్ ఎగ్జాక్ట్గా 90 డిగ్రీస్ ఉంటే, ఇక్కడ చెప్పుకున్నాం కదా పర్పెండిక్యులర్ లైన్ 90 డిగ్రీస్ మీట్ అవుద్దని, సో ఇక్కడ సేమ్ రైట్ యాంగిల్ అంటే ఏంటంటే మన యాంగిల్ ఎగ్జాక్ట్గా 90 డిగ్రీస్ ఉంటే వీ కాల్ ఇట్ యాజ్ రైట్ యాంగిల్. ఓకే, కమింగ్ హియర్, అబ్డ్యూస్ యాంగిల్. అబ్డ్యూస్ అంటే ఏంటంటే మన యాంగిల్ 90 కంటే ఎక్కువ ఉండాలి, 180 కంటే తక్కువ ఉండాలన్నమాట. సో 90కి 180కి మధ్యలో మన యాంగిల్ ఉంటే దాన్ని ఆబ్ట్యూస్ యాంగిల్ అంటాం. అందుకే నేనేమని రాస్తానంటే 90 < θ > 180, అంటే మన యాంగిల్ 180 కంటే తక్కువ, 90 కంటే ఎక్కువ ఉంటుంది. సపోజ్ 135 డిగ్రీస్ అని అంటే దాన్ని వీ కాల్ ఇట్ యాజ్ ఆబ్ట్యూస్ యాంగిల్. నెక్స్ట్, కమింగ్ హియర్, రిఫ్లెక్స్ యాంగిల్ అంటే ఏంటి? రిఫ్లెక్స్ యాంగిల్ అంటే ఏంటంటే మన యాంగిల్ 180కి 360కి మధ్యలో ఉంటే దాన్ని రిఫ్లెక్స్ యాంగిల్ అంటాం. సపోజ్ 220 డిగ్రీస్ అంటే అది ఏమవుద్ది అంటే రిఫ్లెక్స్ యాంగిల్ అవుద్ది. అంటే నేనేమని రాస్తానంటే 180 < θ > 360, అంటే అర్థం ఏంటంటే మన యాంగిల్ 360 కంటే తక్కువ, 180 కంటే ఎక్కువ ఉంటే దాన్ని మనం రిఫ్లెక్స్ యాంగిల్ అని అంటాం. కమింగ్ హియర్, అడ్జసెంట్ యాంగిల్. అడ్జసెంట్ పేర్లోనే ఉంది, అడ్జసెంట్ ఏంటంటే పక్క పక్కన ఉండడం అనమాట. సపోజ్ ఒక లైన్ ఇలా ఉంది, ఈ లైన్కి రెండు యాంగిల్స్ ఉన్నాయంటే ఇక్కడ ఒక యాంగిల్ తీటా అని ఉంది, ఈ రెండింటికి మధ్య యాంగిల్ 5 అని ఉంది అనుకుందాం. ఈ రెండు పక్క పక్కన ఉన్నాయి కాబట్టి యాంగిల్స్, వీటిని ఏమంటామంటే అడ్జసెంట్ యాంగిల్స్ అని మనం పిలుస్తాం. అడ్జసెంట్ యాంగిల్స్కి యాక్చువల్గా ఈ లైన్స్ మీట్ అయ్యే పాయింట్ ఉంది చూసారా, దాన్ని వర్టెక్స్ అంటాం. ఈ వర్టెక్స్ అనేది మనకి కామన్గా ఉంటుంది అనమాట. సో ఫర్ ఎవ్రీ అడ్జసెంట్ యాంగిల్స్ ద వర్టెక్స్ ఈజ్ కామన్. ఇంకోలా కూడా అనొచ్చు, దీస్ అడ్జసెంట్ యాంగిల్ మీట్ అట్ ఏ
కామన్ వర్టెక్స్ అని అంటాం. ఓకే, రెండు పక్క పక్కన రెండు యాంగిల్స్ కనుక పక్క పక్కన ఉంటే దాన్ని మనం అడ్జసెంట్ యాంగిల్స్ అని అంటాం. కమింగ్ హియర్ కాంప్లిమెంటరీ యాంగిల్స్. కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏంటంటే దీస్ ఆర్ ఆల్సో అడ్జసెంట్ యాంగిల్సే, అంటే పక్క పక్కన ఉండాలి కానీ థీటా అనే యాంగిల్ ఫై అనే యాంగిల్ని మనం కలిపితే దాని సమ్మేషన్ ఎంత రావాలంటే 90 డిగ్రీస్ రావాలి. సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి, 30 డిగ్రీస్ థీటా అనుకుంటే ఫై ఎంత అవ్వాలంటే 60 డిగ్రీస్ అయ్యిందనుకోండి. 30 + 60 ఎంత? 90 డిగ్రీస్. దాన్నే మనం కాంప్లిమెంటరీ యాంగిల్స్ అని అంటాం. ఫైనల్ అవుట్పుట్ వచ్చేసి 90 డిగ్రీస్ ఉంటుంది. లోపల రెండు పక్క పక్కన యాంగిల్స్ వచ్చేసి ఒకటి ఎంత ఉంటే దానికి 90 - ఏమో ఇంకొకటి ఉంటుంది. దీన్ని ఎగ్జాంపుల్ కరెక్ట్గా చెప్తాను చూడండి. సపోజ్ ఇలా ఒక లైన్ ఉందనుకుందాం. ఓకే, ఈ థీటా ఏమో 40 డిగ్రీస్, ఈ ఫై ఏమో 50 డిగ్రీస్. 40 + 50 = 90 అయింది. సో ఫైనల్ అవుట్పుట్ ఈ లైన్కి 90 డిగ్రీస్ ఉంటుంది. ఓకే, టూ అడ్జసెంట్ యాంగిల్స్ హూస్ సమ్మేషన్ ఈజ్ 90 డిగ్రీస్ ఈజ్ కాల్డ్ యాజ్ కాంప్లిమెంటరీ యాంగిల్. ఫైనల్ కమింగ్ హియర్ సప్లిమెంటరీ యాంగిల్. ఇందులో ఏంటంటే ఒక యాంగిల్ ప్లస్ సెకండ్ యాంగిల్, ఇది కూడా అడ్జసెంట్ యాంగిల్సే. అడ్జసెంట్ అంటే పక్క పక్కన ఉండే యాంగిల్స్. సో యాంగిల్ 1 + యాంగిల్ 2 పక్క పక్కన ఉండే ఇజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ అయితే కనుక వాటిని మనం సప్లిమెంటరీ యాంగిల్స్ అని అంటాం. అంటే లెటెస్సే తీటా 120 డిగ్రీస్ అయ్యి ఫై ఏమో 60 డిగ్రీస్ అయింది అనుకుంటాం. 120 + 60 = 180 డిగ్రీస్ అంటే ఇది సప్లిమెంటరీ యాంగిల్. సో ఈ రెండు అనేవి సప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం. ఈ రెండు పక్క పక్కన ఉండాలి, గుర్తుపెట్టుకోండి. కమింగ్ హియర్ సపోజ్ ఇలా ఉందనుకుందాం. ఓకే, ఇది 120 డిగ్రీస్ తీటా, ఇదేమో 60 డిగ్రీస్ ఫై. సో 120 + 60 అవుట్పుట్ ఫైనల్ అవుట్పుట్ వచ్చేసి 180 డిగ్రీస్ వస్తుంది. సో టోటల్ ఫైనల్ అవుట్పుట్ హారిజాంటల్ లైన్ వస్తుంది, ఇక్కడ ఫైనల్ అవుట్పుట్ ఏమో వర్టికల్ లైన్స్ వస్తాయి. రైట్, దీస్ ఆర్ ఆల్ అబౌట్ యాంగిల్స్. ఒకసారి ఎక్యూట్ యాంగిల్ అనేది ఎలాగ రిప్రజెంట్ చేస్తామో చూద్దాం. సపోజ్ ఇది ఒక హారిజాంటల్ లైన్ అయితే కనుక ఇది 90 డిగ్రీస్ అవుద్ది ఖచ్చితంగా. ఈ మధ్యలో ఈ 90 డిగ్రీస్కి మధ్యలో ఎక్కడ మనం లైన్ పెట్టుకున్నా ఇవి మనకి ఎక్యూట్ యాంగిల్స్ అంటాం అన్నమాట. రైట్ రైట్, ఫైనల్ 90 డిగ్రీస్ రైట్ యాంగిల్ అంటే ఏంటంటే ఒక లైన్కి ఎగ్జాక్ట్గా పర్పెండిక్యులర్గా ఒకటి కనుక వస్తే 90 డిగ్రీస్లో దాన్ని రైట్ యాంగిల్ అని అంటాం. కమింగ్ హియర్ ఆబ్ట్యూస్ యాంగిల్ ఎలా రిప్రజెంట్ చేస్తాం మనం అని అంటే ఇది ఏం చెప్పాను, 90 కంటే ఎక్కువ 180 కంటే తక్కువ. అంటే సపోజ్ ఇలా ఒక లైన్ ఉందనుకుందాం, ఇది 90 ఇది 180, అంటే ఇలా ఏదైనా లైన్ పెట్టాను అనుకుందాం. ఈ యాంగిల్ మనకు 120 డిగ్రీస్ ఉంటే కనుక దీన్ని ఆబ్ట్యూస్ యాంగిల్ అంటాం. ఈ హారిజాంటల్ లైన్కి 190 కంటే ఎక్కువ ఉండాలి, 180 కంటే తక్కువ ఉండాలి. ఫైనల్లీ రిఫ్లెక్స్ యాంగిల్ ఎలా రిప్రజెంట్ చేస్తానంటే సపోజ్ ఎలాగో లైన్ తీసుకున్నాను, 180 కంటే ఎక్కువ ఉండాలంటే ఇది 180 అవుద్ది. ఎప్పుడైనా 180 అని అంటే హారిజాంటల్ లైన్ స్ట్రైట్ లైన్ వచ్చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. 180 కంటే ఎక్కువ అంటే లైక్ దిస్, ఈ అవుట్ సైడ్ యాంగిల్ ఏదైతే ఉందో వీ కాల్ ఇట్ యాజ్ రిఫ్లెక్స్ యాంగిల్. 360 అంటే పూర్తిగా మళ్ళీ అట్ సేమ్ పాయింట్ దగ్గరకు వచ్చి కలిసిపోద్ది, అంటే మన గడియారం పూర్తిగా ఒక రౌండ్ వేస్తే చుట్టూ తిరిగి అక్కడికే వస్తుంది కదా, దాన్ని మనం 360 డిగ్రీస్ అంటాం. సో ఫైనల్లీ రిఫ్లెక్స్ యాంగిల్ ఏంటంటే 180 కంటే ఎక్కువ అండ్ 360 కంటే తక్కువ. దిస్ ఈజ్ అబౌట్ డ్రాయింగ్ లైన్స్ అండ్ యాంగిల్స్.